ఇరెస్పాన్సిబిలిటీ సార్ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ తాళాలు కూడా తీయలేరు. పదిం బాబుకి ఇష్యూ అయింది సార్. పది గంటల క్లాస్ అయిపోయిందంట. మా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తిరిగి అరే మా ఫ్రెండ్ కనిపించలేరు అంటే కూడా ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అంట సార్. మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ సరే మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయింది సొసైడ్ చేసుకున్నాడు అనే విషయంలో వాడిని కిందికి దింపి బండి మీద తీసుకొచ్చారు సార్ హాస్పిటల్కి. పిల్లలు కాదు బండి మీద ఇద్దరు పిల్లలు బండి లిఫ్ట్ అడిగి తీసుకొచ్చారు సార్. ఇంత అన్నాయమా సార్ కాలేజీ మాకు మా నైట్ సార్ చాలా సార్లు సార్ చాలా అసలు ఎంత హరాస్మెంట్ అంటే బాబు బాధపడ్డాడు వచ్చి నేను చదవను అంటే ఈ 2 మంత్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా బిడ్డ అయిపోతే ఏదన్నా కారణం ఏమన్నా అంటే కాస్త చదువు సార్ ఇదే సార్ బాబు బాగా ఒక్క నిమిషం మీ మమ్మీ మాట్లాడుతుంది కదా పొద్దున 4 గంటలకు కాలేజ్ కాల్ చెప్పి ఇచ్చినా స్టూడెంట్స్ పవర్ వీళ్ళు ఫ్రెండ్స్ ఆగిర్రు మొత్తం కాలేజ్ క్యాంపస్ కాల్ అయిందన్న వీడియో నాకు స్టూడెంట్ లోపల లోపలికి వెళ్తే నేను నాకు వాడు పైనుంచి వెళ్ళిపో పైనుంచి వేగి ఉంది వెళ్ళిపోండి లేకపోతే తీసి ఇచ్చేసామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్న వాడు. నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్న వాడు హాస్టల్ ఇన్ఛార్జ్ అంట మొత్తం వాడు పట్టుకుంటే పారిపోయాడు. తీసుకురావాలి వాళ్ళు కూడా ఉపాధ్యాయుల పని అది కాలేజే రెస్పాన్సిబుల్ దేనికైనా. ఏంటి సార్ ఇది చదువుకోవడానికి పిల్లలు వేస్తే ఇంత నిర్లక్ష్యం ఏంటి సార్ అసలు అంటే మీ అల్లుడే మమ్మీ తోనే మరి చెప్పుకున్నాడు అన్న ఏం చెప్పలే సార్ నాకు చాలా సార్ ఇన్ఫార్మ్ చేశాను కాలేజ్ వచ్చి ఆచార్య అనే సార్ తో నేను వార్నింగ్ మాట్లాడుతున్నాను అన్న అన్న వాళ్ళని తీసుకొచ్చి అన్న మేము ఇంట్లో మా పిల్లని మేము మా డాడీ వాళ్ళు కొట్టానన్నా మీరు కొట్టే హక్కు మీకు లేదంటే నాతో రాశా సరేలే సరే మంచిది అదే ఇష్టం వచ్చాడు రాశా మాట్లాడతాడు అన్నవాడు. కాలేజ్ లో పిల్లలకు క్యాష్ గురించి చెప్తాడు అన్నవాడు. మీదే క్యాష్ మాదే క్యాష్ మాది 70 ఎకరాలు ఉంది 80 ఎకరాలు ఉంది నా ఆస్తి అంతా ఇంత మీరు మా వాచ్మెన్ కూడా పనికి స్టూడెంట్ కి ఇవ్వ సార్ నేర్పించేది వాచ్మెన్ కూడా పనికిరా అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము కనుక్కుంటున్నాం అండి. మేము కూడా ఎంక్వైరీ చేసుకుని ఆల్రెడీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ గా ఏమన్నా యాక్షన్ కూడా మేము తీసుకుంటాం సార్. ఇప్పుడు ఏ స్టూడెంట్ అడిగినా ఆచార్య పేరే చెప్తున్నాడు, దుర్భాషలు ఆడతాడు, కడుపులో గుద్దుతాడు, అన్ని రకాలుగా చెప్తున్నారు. ఆచార్య అనే వ్యక్తి పేరే ప్రధానంగా వినిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ స్టేషన్ లోనే ఉన్నారండి. వాళ్ళ మీద ఆల్రెడీ కేసు బుక్ అయింది. ఇంకా ఫర్దర్ గా మేము చర్యలు తీసుకుంటాం. వీడియో చూపిస్తా అన్న ఫోన్ లో ఉంది ఇగోండి చెప్పేది చెప్తాడు. మా వరకు రాలేదు మా వాళ్ళు వింటారు అంటే ఏడున్నారా చెప్పేటి అని అబద్ధాలు చెప్తారు. మళ్ళా రక్తం కూడా పిల్లలతోనే కడిగిస్తా నేను ఒకసారి చూస్తాను. బ్లడ్ కూడా పిల్లలతోనే కడిగిస్తా ఉన్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అది ఒకసారి నేను చూస్తాను. నాకు
నుంచి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, మరి ఇది ఎందుకు జరిగింది? జరగలేదు ఎన్నో సార్లు అంటే కాలేజ్ మేనేజ్మెంట్ సింగులే చెప్తున్నా ఒక్కొక్కటి.